సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీకి సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని జిల్లా కార్యవర్గ సభ్యుడు తుపల్లి రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశం బొల్లారం బీజేపీ అధ్యక్షుడు ఎన్నికైన భరత్చారిని ఏకంగా ఎన్నుకోవడం దురదృష్టకరం. బీజేపీ పార్టీ అందరి పార్టీ, బీజేపీ దళితులను హక్కును చేర్చే పార్టీ కాబట్టి ఉదయగిరికి న్యాయం చేయలేదని మా యొక్క ఆవేదన. ఇప్పటికైనా అధిష్టానము ఆలోచించి ఉదయగిరికి న్యాయం చేయాలని కోరుకుంటూ బీజేపీ తరఫున బొల్లారంలో 15 సంవత్సరాల నుంచి ఎన్ని ఒత్తులు వచ్చినా, అవమానాలు వచ్చినా, అవరాలు వచ్చినా, రొడ్డుకొని నిలిచిన మా ఉదయగిరికి న్యాయం చేయాలని కోరుకుంటూ నిన్న బొల్లారం మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరిగింది. అందరూ వాళ్ళు అంటున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని అంటున్నారు. ఏకగ్రీవంగా ఏ విధంగా ఎన్నుకున్నారు? ఏకగ్రీవంగా అసలు ఎన్నుకోవడానికి అసలు ఆడ ఏం జరిగింది? అక్కడ వాళ్ళే రాసుకొని వచ్చారు పలానా వ్యక్తి ప్రపోజల్ అని ఆల్రెడీ ముందే రాసుకొని వచ్చి ఆ అధ్యక్షులు భారతచారని ప్రకటించి వెళ్ళిపోయారు. అది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాము. సీనియర్లో అయినటువంటి ఇక్కడ ఉన్న నాయకులు కానీ అలాగే రాఘవేందర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ సీనియర్ నాయకులు ఎవరిని కన్సర్న్ చేయలేదు. వాళ్ళకి వాళ్ళే వచ్చి రాసుకొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటే సరిపోదు. దీన్ని మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాము. దీన్ని ఎట్టి పరిస్థితిలో అధ్యక్షుడు ఆల్రెడీ భరత్చారి రెండు టర్ములు చేసినాడు. ఆయన కూడా ఆయనకి ఇష్టం లేదంటున్నా కూడా ఆయన నేను చేయను, నాకు కుదరదు, నాకు పర్సనల్ పనులు ఉన్నాయని చెప్పినా కూడా బలవంతంగా అతని మీద నిన్న వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతని మీద రుద్ది అతని బలవంతంగా అతనికి ఈ అధ్యక్షుని పదవి కట్టబెట్టినాడు. నేను 10-12 సంవత్సరాల నుంచి నేను పార్టీకి పనిచేస్తున్నా. ఇంతవరకు నేను ఏ పార్టీకి ఇంతమంది పార్టీలకి రమ్మని చెప్పినా లేకపోతే ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసినా నేను ఏ రోజు నేను వేరే పార్టీకి పోలేదు. ఇప్పటివరకు నేను బీజేపీ జెండా నాకు ఓవర్ వచ్చినప్పటి నుంచి బీజేపీ జెండా బలవేస్తున్నా. ఇప్పుడు కూడా నేను బీజేపీ జెండా పట్టుకొని తిరుగుతున్నా. అలాంటి నాకు నేను అధ్యక్షుని పదవి అడిగినా నేను నిన్న పోటీలో ఉంటే నన్ను కనీసం కన్సల్ట్ కూడా చేయలేదు వాళ్ళు. ఈ ఇటువంటి ధోరణి భారతీయ జనతా పార్టీ తోడికి ఎప్పుడూ లేదు. ఈసారి ఎందుకు ఏమైందో ఏమో, ఈసారి అట్లా చేయడం కుదరదు. ప్రతిసారి బూత్ ఎవరైతే బూత్ అధ్యక్షులు ఉంటారో వాళ్ళు మన మున్సిపల్ అయితే మున్సిపల్, మండలి అయితే మండలిని వాళ్ళ అధ్యక్షులు ఎన్నుకుంటారు. కానీ ఈసారి అలా జరగకుండా ఎవరైతే వాళ్ళకి పైన నుంచి ఎవరైతే సపోర్ట్ ఉంటారో ఎవరైతే వాళ్ళు చెప్పిన వాళ్ళకి చేయడం అనేది బీజేపీ పార్టీలో ఉండదు. బీజేపీ కుటుంబ పాలన కాదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో సీనియారిటీని బట్టి వాటిని బట్టి పదవులు వస్తాయి భారతీయ జనతా పార్టీలో. కానీ అలా కాకుండా ఈసారి రివర్స్ జరిగిందని మేము కోరుకుంటున్నాం. మేము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము. దీన్ని మా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు కూడా గుర్తించి దీన్ని తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలి, తగిన న్యాయం చేయాలని మాకని కోరుకుంటున్నాం. కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. ఆయన అన్ని న్యూస్ పేపర్లో ఏకగ్రహంగా ఎన్నుకున్నామని చెప్తున్నారు. కానీ మేమైతే దానికి స్పందించలేదు. మాకు వాళ్ళు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్నది. అది వాళ్ళు ముందు మాకు చెప్పింది అందరు రండి, అందరికి బూత్ అధ్యక్షుల తరఫు నుంచి చేస్తామని చెప్పారు. కానీ నిన్న మేము పోయిన తర్వాత అక్కడ నుంచో వాళ్ళు ఒక పేరు తీసుకుని వచ్చి వాళ్ళే డిసిజన్ తీసుకున్నారు. కానీ దీనికి మేము బొల్లారం నుంచి సీనియర్ నాయకులం ఏమాత్రం మేము దానికి సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నాము. ఒక దళితుడైన ఉదయ్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. మీరు అందరు నాయకులు దిగొచ్చి మాకు దళితుడైన ఉదయ్కి ఇవ్వాలని